కమల కమలకుటీ పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శివాయ గురవే నమ ఇప్పుడు మనం చెప్పుకోపోయే నామము నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశతి నిత్యశుద్ధ నిత్యబుద్ధ అయిన నిరాధార అయిన ఆ తల్లిని కనుక నిరాలంబక కీర్తిస్తారు ఈ జగత్తుకు ఆధారమైన తల్లి ఆ పరమేశ్వరికి ఏ ఆధారము అక్కర్లేదు అమ్మవారు స్వతంత్ర ఎప్పుడు తన ఆత్మయందు రమించే స్వాత్మారామ పరబ్రహ్మ యొక్క ఉనికి పరమేశ్వరి దిగుని నుండి వ్యక్తమైన ఆసక్తి పరబ్రహ్మయందు ఎప్పుడు అనపాయినిగా ఉంటుంది ఆయన యొక్క చచ్చక్తిగా ఉంటుంది అటువంటి అమ్మవారిని ఏ సాధకుడు ఆశ్రయించి అమ్మ యొక్క అనుగ్రహాలతో షట్చక్రాలని భేదనం చేసి సహస్ర మండలంలో ఉన్న ఆ పరమాత్మతో ఎప్పుడైతే ఐక్యమవుతుందో ఆ కుండలిని శక్తి జాగృతమయ్యి ఏ సాధకుడు అమ్మవారిని ఆశ్రయించి షట్చక్రాలను దాటి గ్రంథిత్రయాన్ని భేదించి సహస్రార మండలంలో ఉన్న కన్నికను అందుకుంటాడో తన కుండలిని శక్తి సాధన ద్వారా ఆ శక్తిని అందుకొని ఆ శక్తి ద్వారా డెబ్బై రెండు వేల నాడులను తన సుధాధారతో అమృతధారతో తడుపుకుంటాడు అటువంటి సాధకుడే స్వాత్మారాముడు అటువంటి స్థితినిచ్చి అమృత రూపుని సుధాస్మృతిగా పలుకుతున్నారు అటువంటి అమృత ధారని సుధాశతిని మనకు కూడా అనుగ్రహించమని అమ్మని ప్రార్థిద్దాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామము సంసార పంక నిర్మజ్ఞ సముద్ధరణ పండిత నామాన్ని ఎక్కడా కూడా విడగొట్టకూడదు పారాయణం చేసేటప్పుడు సంసార పంక నిర్మజ్ఞ సముద్ధరణ పండిత అని చదువుతారు ఈ నామము విడగొట్టకుండా సంసార పంక నిర్మజ్ఞ సముద్ధరణ పండిత అని చదవాలి ఈ ఈ నామంలో ఎలా చెప్తున్నారు అని అంటే బురదలో ఉన్న పద్మము చక్కగా వికసిచ్చి చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అలా ఈ జగత్తులో ఉన్న ఈ జగత్ అనే మాయలో సాధకుడు ఉన్న అమ్మవారిని ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానంతో జ్ఞాన జ్యోతులతోటి వీటి నుండి బయటపడి చక్కగా పద్మంలాగా వికసిస్తాడు ఆ పరమాత్మని చేరుకుంటాడు అని చెప్తున్నారు ఈ భావాన్ని సౌందరలో శంకరాచార్యుల వారు శ్లోకాలను చక్కగా వివరించారు ఒక్కసారి ఆ శ్లోకాన్ని చూద్దాం అవిద్యానాస్థిమిరమిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శ్రుతి చింతామణి మురరిపు వరాహస్య భవతి అమ్మా నీ పాదాలకున్న పరాగరేణువు అవిద్య అజ్ఞానమన్న చీకటిని సూర్యుడి వస్తే చీకటలు పారిపోయినట్టుగా జ్ఞానజ్యోతులు రాగానే ఆ మాయ నుండి సాధకుడు విడిపడతాడు అని చెప్తున్నారు దరిద్రాన్ని అనుభవిస్తున్నవాడు చింతామణి గృహాన్ని ఆశ్రయించినట్టుగా అమ్మవారిని ఆశ్రయించినవాడు ఆ దరిద్రాలన్నీ తన జీవితంలో తొలగింపబడతాయి ఈ సంసారం అనే మాయలో కొట్టుకుపోతున్న సాధకుణ్ణి చక్కగా పద్మంలాగా వికసింపచేస్తుంది తన జ్ఞానజ్యోతులతోటి ఎలా అంటారా ఆదివరాహమూర్తి అవతారంలో నారాయణుడు భూమిని ఉద్ధరించినట్టుగా వేదాలను సముద్ర గర్భంలో నుంచి తన కోరలతో ఎలా పైకి తీసుకొని వచ్చాడో అమ్మవారిని గనుక ఆశ్రయించినట్టయితే అమ్మా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో జీవితంలో వచ్చే అన్ని ఆటంకాలు తొలగించబడతాయి అని ఈ పద్యం ద్వారా శంకరాచార్యులు వారు మనకి వివరిస్తున్నారు చూశారా అండి లలితా సహస్ర నామము పారాయణంతో సకల దేవతల యొక్క అనుగ్రహం పొందుతున్నాము మనము ఆ జ్ఞానమనే జ్యోతుల్ని మనలో కూడా వెలగాలని అటువంటి ఆరాధనని మనకు చేసుకునే శక్తిని యుక్తిని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిద్దాము పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణము पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः